అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా డ్రగ్స్ మత్తు పదార్థాలపై మదనపల్లి పట్టణ పురవీధుల్లో పోలీసులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. వన్ టౌన్ సిఐ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఈ ర్యాలీని చేపట్టారు. నేటి సమాజంలో డ్రగ్స్ మత్తు పదార్థాల వినియోగం ఎక్కువై యువత పెడదోవన పడుతున్నారని, వాటి వల్ల ఎన్నో అనర్థాలకు దావుతీసి సమాజం నష్టం వాటిల్లిందని భావించిన ప్రభుత్వం ఆదేశాల మేరకు యువత మత్తు పదార్థాలు వినియోగిస్తే కలిగే అనర్థాలు, ఆరోగ్య సమస్యలు తదితర అంశాలపై పట్టణ ప్రజలకు అవగాహన కల్పిస్తూ నినాదాలు చేస్తూ ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ పట్టణ పురవీధుల్లో మహిళా సంఘాలు, పోలీసులు తదితరులు పాల్గొని ప్రజల్లో చైతన్యం వచ్చి యువత మత్తు పదార్థాల వినియోగం ఆపేయాలని మదనపల్లెలో ర్యాలీ నిర్వహించారు. ఆఫీసర్ల ఆదేశాల మేరకు మారక ద్రవ్యాలకు వ్యతిరేకంగా మహిళా పోలీసు మరియు మా సిబ్బంది స్టేషన్లలో ఉండే రూరల్ వన్ టౌన్ టూ టౌన్ సిబ్బందితో ర్యాలీగా నిర్వహించి ఇక్కడ బెంగళూరు బస్టాండ్లో మేము మానవహారము వేయడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏమంటే మారక ద్రవ్యాల గురించి మారక ద్రవ్యాలు నిరోధించాలి, దాని గురించి ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి దాన్ని నిరోధించడానికి కృషి చేయాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించడం, మానవహారం వేయడం జరిగింది. ఎస్పీ గారు అదే విధంగా డీఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు యాంటీ డ్రగ్ ఆ యొక్క ప్రోగ్రాంలో భాగంగా మన యొక్క మదనపల్లి టౌన్ నందు మదనపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్ నందు అక్కడి నుంచి బెంగళూరు బస్ స్టాండ్ వరకు ర్యాలీ చేయడం జరిగింది. సో ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే తెలుసో తెలియక చాలామంది యువత చదువుకున్నటువంటి స్టూడెంట్స్ అయితేనేమి ఆటో రిక్షాలు ఉన్నటువంటి వాళ్ళు, ఆటో డ్రైవర్లు, ఈ లేబర్స్ అందరూ కూడాను ఈ యొక్క డ్రగ్స్కు అంటే మనకు గంజాయి కానీ, టౌన్లో ఉన్నటువంటి నాచుసారాయి కానీ లేదా హాన్స్ కానీ ఇలాగా అనేక మంది మత్తు పదార్థాలకు అలవాటు పడి వారి యొక్క బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. సో దాంట్లో ఈ విధంగా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం వలన ఈ యొక్క మన యొక్క టౌన్లో ఉన్నటువంటి వన్ టౌన్ టూ టౌన్ అదేవిధంగా తాలూకా మన యొక్క మహిళా పోలీసు గ్రామ సచివాలయం ఉన్నటువంటి గ్రామ పోలీసు వాళ్ళందరితో కూడా ఈ యొక్క ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే టౌన్లో ఉన్నటువంటి కొన్ని యొక్క ప్రాంతాలు ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క రామారావు కాలనీ అయితేనేమి శివాజీనగరు, అదేవిధంగా ఎస్టేటు, అదేవిధంగా పశ్చిమకొండ, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలు కూడాను గంజాయి తాగుతున్నట్టుగా మధ్యలో ఉన్నట్టుగా చేయడం వల్ల మాకు సమాచారం వస్తుంది.